ఇటీవల కాలంలో సుమారు 2 నెలల నుంచి టాస్క్ ఫోర్స్ విశాఖపట్నం సిటీ మన విశాఖపట్నం నగరంలో జరుగుతున్నటువంటి ఈ అసాంఘిక కార్యక్రమాలు, తర్వాత మత్తు పదార్థాలు, ముఖ్యంగా యువత చెడు మార్గంలో వెళ్ళిపోతుందని చెప్పి మా నగర పోలీస్ కమిషనర్ గారు వీటి మీద ఎక్కువగా దృష్టి పెట్టమని మాకు క్లియర్గా చెప్పడం జరిగింది. అందులో భాగంగా ఇటీవల మా టాస్క్ ఫోర్స్ విశాఖపట్నంలో గాజువాక ప్రాంతంలో సుమారు 15 లక్షల రూపాయలు విలువ గలటువంటి టైనీ ప్యాకెట్లను గుట్కా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏదైతే నిషేధింపబడిందో ఆ గుట్కా ప్యాకెట్లు అన్నింటి కూడా స్వాధీనపరచుకోవడం జరిగి మేము ఫుడ్ ఇన్స్పెక్టర్స్కి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. ఇది మనకు ముఖ్యంగా ఒరిస్సా నుంచి అక్కడ నుంచి కూడా అక్రమంగా ఇక్కడ వ్యాపారస్తులు కొంతమంది వాటిని మా నగరంలో కూడా తీసుకొచ్చి రహస్యంగా అమ్ముతున్నట్లుగా మా దృష్టికి రావడంతో ఆన్ ఇన్ఫర్మేషన్ గాజువాక ఏరియాని దాడిలో నిర్వహించడం జరిగింది. గుట్కా ఖైని వల్ల ప్రజల ఆరోగ్యానికి కూడా హాని కలిగే విధంగా క్యాన్సర్స్ కానీ అవి కూడా రావడానికి అవకాశాలు ఉన్నాయి. తర్వాత యువత కూడా యంగ్ ఏజ్లోనే వాళ్ళేమో చెడు అలవాట్లకు వాళ్ళేమో బానిసలు అయిపోయి జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని మా సిపి గారి ఆదేశాల మేరకు మేము కూడా సమాచారాన్ని పెట్టుకోవడం జరిగింది. దానికి అనుగుణంగా దాడులు చేస్తున్నాం. అలాగే ప్రజలకు కూడా విజ్ఞప్తి ఏంటంటే ఇటువంటివి ఏమైనా పెద్ద మొత్తంలో ఎక్కడ నిల్వలు ఉంచినా రహస్యంగా ఇటువంటి వ్యాపారాలు ఎవరైనా చేస్తున్నా కూడా తక్షణం మా టాస్క్ ఫోర్స్ పోలీసులకి సమాచారం ఇవ్వాల్సిందిగా మేము ప్రజలకి విజ్ఞప్తి చేస్తున్నాం.